సమయాన్ని వెచ్చించడం. పూరి గారు, మీరు విషస్ చెప్పే ముందు మీరు ఏదైనా అంటే పూరి గారు సినిమాల్లో చేయాలి అని చాలామంది యాక్టర్లు యాక్ట్రెస్లు పంతం పడుతూ ఉంటారు, మీరు పట్టిన పంతం ఏమైనా ఉందా? నాకున్న ఒకే ఒక పంతం గోపిచంద్ గారితో ఇంకో సినిమా చేయాలి. గోపి గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్. నేను ఆయనతో గోలీమార్ సినిమా చేశా, చాలా ఎంజాయ్ చేశా. ప్రతిరోజు బ్యూటిఫుల్ మూమెంట్ ఆయనతో వర్క్ చేయడం. మలేషియాలో రోజు షాపింగ్కి వెళ్ళిపోవడం. ఆయన ఎంత మంచి యాక్టరు, అంత మంచి మనిషి. ఆయన 25 సినిమాలు చేసి డైరెక్టర్లు అందరినీ పిలిస్తే అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. దట్ ఈస్ గోపి, ద గ్రేట్ డైరెక్టర్ టి కృష్ణ గారు. 8 ఏళ్ల వయసులో తండ్రి చచ్చిపోతే పిల్లలు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. కష్టం తెలిసిన మనిషి గోపిచంద్. కసితో పెరిగాడు. నాకు షూటింగ్లో ఎప్పుడు వాళ్ళ అమ్మగారు గురించి చెప్పేవారు, వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. వాడు ఎక్కడ ఉన్నారో లేదు నాకు తెలియదు. సో గోపితో వర్క్ చేయడానికి వెరీ హ్యాపీ. అని ఎప్పుడంటే అప్పుడు నేను సినిమా చేయడానికి నేను రెడీ. అండ్ రాధామోహన్ గారు, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, బెస్ట్ ఆఫ్ లక్ సార్. అండ్ మెహరీన్ అండ్ గోపి సుందర్ ప్రసాద్ గారు, వెంకట్, శ్రీనివాస రెడ్డి, భాస్కర్ భట్ల, అందరూ టీం అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ద డైరెక్టర్ చక్రవర్తి, యంగ్ బ్లడ్. ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలి రా, ఇలా రా. ఈ సినిమాకి ఇంతమంది డైరెక్టర్లు వచ్చారే, ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలి, మా అందరికంటే మంచి సినిమాలు తీయాలి నువ్వు. సో యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. పూరి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా హీరో